తెలి లికర్ పాలసీ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది కేంద్రం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు ఏ గోపీకృష్ణ ఆనంద్ కుమార్ తివారీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ గా ఆనంద్ కుమార్ పనిచేశారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని విధుల నుంచి తప్పించినట్టు తెలిపారు అధికారులు.